చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. తన కుటుంబం తన కోసం కూడా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామస్తులు సహాయ సహకారాలు అందించాలని, ఒక కెమెరా ఏర్పాటు చేస్తే 100 మంది పోలీసులతో సమానంగా ఉంటుందని తెలిపారు. డ్రంక్ చేయడం వల్ల రెండు సిల్స్ విడ్డే చనిపోవడం జరిగింది. ఒకటి మడూరు పదిలోగా రోడ్డు పైన, మరియు ఇంకొకటి ఈ మన శంకరపేట పదిలోగా జరిగింది. డ్రంక్ చేయడం వల్ల మీ ప్రాణానికే ముప్పు కాకుండా ఎదుటి వారి ప్రాణాలను కూడా ముప్పు పెట్టే విధంగా ఉంటారు. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. మీరు ప్రతి ఒక్కరు సేఫ్టీ, మీ హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు వాహనాలు నడపాలని, మీ ప్రయాణాన్ని మీ గమ్యాన్ని అతి సురక్షితంగా మీ కుటుంబం మీ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఈ మీ రక్షణలో భాగంగానే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం కానీ ఈ ఛాలెంజ్ వేయడం కానీ జరుగుతుంది. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాకుండా మీలో మార్పు తీసుకురావాలని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని బండి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఒకవేళ అంటుబడి ఇన్సూరెన్స్ జరిగినా కానీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లెయిమ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి, ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. అలాగే